విన్ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలోని వైష్ణవి శ్రవణ్ ప్రకాష్ దంపతుల కుమారుడు విహాన్ 3 ఏళ్ల వయసు నుండే 200కు పైగా శ్లోకాలు, స్తోత్రాలు, వేమన పద్యాలు అవలీలగా చెప్పేస్తున్న విహాన్. విహాన్ ప్రతిభకు ఇప్పటికే తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లను సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విహాన్ ప్రతిభను ప్రభుత్వం గుర్తించి సహకారం అందిస్తే ముందు ముందు కూడా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తాడు అని విహాన్ తల్లిదండ్రులు అంటున్నారు. జగండివాసేతి ఆలాపనం ప్రతి పదం గుడు మేము కుండా జేతు జేతు దేవో దేవకీ నందనోయం జేతు జేతు కృష్ణో కృష్ణ వంశ ప్రదీప జేతు జేతు మహా వాసుదేవ గంగే శయం రాజవదర్హనీయం ప్రాభూ దక్షిమ్యోకృత సూక్తి మాల భట్టాంగి రేణు భగవంత మీదే మండం గుడి అందర్ మామరయో మన్యషి తొందర అడిప్పటి తొందగరం పండు తిరత్తవే తెన్నరంగత్తమ్మానై పల్లియు తుమ్మిరా నుదిత్త ఊర్ కదిరవంకుర దిశ ఇచ్చికరం వండ నైంద కనైరుల హందరు కాలయంబురుద అడవిదిన్ దొరికిన మామలెల్ల వానవర వాడవర శరై వండు పండింది అది దిశ నిరైందనై వరదుంబగుండ లింగరి తీర్థము బియదురషు అది అదిల్లరే కదల్ గోండ్రుల తెంగు రంగత్తమ్మ పల్లె అరుందరులాయే రెండు నాకు ఇచ్చేసి ఇంటుడు ఒక రెండు నాకు ఇచ్చేది శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుతి నిమగ్నం దైత్యవర కాల నరసింహ నరసింహ పాద కమలాపనత పాతకి జనాన పాత కథ పాదల పత త్రివర కేతో బాబర పరాయణ భవాసి హరయామ పాహి కృపయైవ నరసింహ నరసింహ తుంగన కపంచి దళితాసురవరాశ్రిత్ పంకనవ కుంకుమ విపంకిల మహోరహ పండిత నిదాన కమలాలయ నమస్తే పంకజ నిషన్న నరసింహ నరసింహ మౌలిషు విభూషణమివామరవరాన యోగి సుదయేషు శిశిర సునిగమాన రాజత రవీంద్ర రుచిరం పదయుగం తే దేహి మమ మూల్కి నరసింహ నరసింహ హాటక కిరీటవర హారవనమార తారరశనామకర కుండల మణీంద్రై భూషితమశేష నిలయం తప వపుర్మే చేతచి జగాస్తు నరసింహ నరసింహ చెప్పండి.
నా పేరు వైష్ణవి అండి. విహాన్ కృష్ణన్ కొడిచెర్ల బాబు. వాడి ఇంట్రెస్ట్తోనే వాడు నేర్చుకుంటాడు, వాడే అడుగుతాడు. ఏదైనా ఒక స్తోత్రం నేర్చుకోవడానికి ఒక 3-4 డేస్, కొంచెం పెద్దదైతే ఒక 1-10 డేస్ అట్లా పడుతుంది. వాడే మళ్ళీ రివైజ్ చేసుకుంటాడు. ఈ ఇష్టం కాబట్టి వాడు తొందరగానే నేర్చుకుంటాడు. అట్లే దాన్ని మళ్ళీ చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వాడికి ఉంది. ఇప్పుడు తిరుప్పావై తిరుప్పల్లాండు అవి మొత్తం వచ్చు, అవి కొంచెం పెద్దవి. ఇంకా హర్యాష్టకం, పంచాయుధ స్తోత్రం, ఇట్లా లింగాష్టకం, కాలభైరవాష్టకం, ఇంకా రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహాష్టకం, నృసింహ కవచం, ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇంకా చాలా వచ్చు, గణేష పంచరత్న స్తోత్రం, ఇట్లా అన్నీ కూడా మళ్ళీ ఒకటి మర్చిపోయి ఇంకొకటి నేర్చుకోవడం అనే ఉంది. ఎన్ని నేర్చుకున్నా మళ్ళీ అవి మళ్ళీ రివైజ్ చేస్తాడు, అన్నీ చెప్తాడు. చాలానే వచ్చు. కమలాకుచ చూచుక అన్నీ చదువుతాడు మ్యాక్సిమం. గుళ్ళో ఏదన్నా చూస్తే కూడా నాకు అది నేర్పించమని అడుగుతాడు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. ఇంకా ఇవే కాకుండా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తాడు. ఇంకా వేమన శతకం, సుమతి శతకాలు ఇవి కూడా వచ్చు. ఆల్మోస్ట్ 50 పద్యాల దాకా, 50 పద్యాల దాకా కూడా చెప్తాడు మొత్తం. ఇంకా స్కూల్లో కూడా యాక్టివ్గానే ఉంటాడు. ఇంకా దాంతోపాటు ఇది కూడా చదువుతాడు. అట్లా అదే నేను స్కూల్ నుంచి వచ్చిన ఆనేం లేదు. ఇంకా ఈ పద్యాలు అవి కూడా స్కూల్లో ఏదన్నా పెద్ద క్లాస్ వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారమ్మా, నాకు కూడా నేర్పించు, అక్క వాళ్ళ స్టేజ్ మీద ఇది వాడుతున్నారు, నాకు అది నేర్పించు అని అడుగుతాడు. చాలా హ్యాపీ అండి, ఎవరికి ఉండదు. ఇంకా బాగా యాక్టివ్గా అన్నిట్లో ఉంటాడని పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఓకే, అయితే మా బాబు విహాన్ కృష్ణన్ కొడిచెర్ల ఎన్నో రోజుల నుంచి తనకున్న ఆధ్యాత్మికత ఏదైతే ఉందో తన శ్లోకాలు జరిగింది. అదేవిధంగా గత ఇప్పుడు వాడి వయసు 5 సంవత్సరాలు, 5 ఏళ్లలోనే ఇంతకుముందు కూడా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీద హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నారు. అదే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, అదే కాకుండా ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని సాధించడం జరిగింది. ఓ తల్లిదండ్రులుగా మేము చాలా గర్వంగా ఉన్నాము. అదేవిధంగా మేము చూసుకుంటే ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి, అదేవిధంగా విద్యా సంస్థలు కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి వాళ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఇలాంటి ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.